కరెంట్ అఫైర్స్ రౌండప్ 2023లో నాకు అర్థమైనంత వరకు కాన్స్టిట్యూషనల్ బాడీస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి జరిగింది. అయితే దీంట్లో మనకు బేసిక్గా చర్చించుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, దాని తర్వాత మనకి పార్లమెంట్ పాస్ చేసిన బిల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి తెలియాలి. నేను మీకు ఈ వీడియోలో ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మీకు బ్యాక్గ్రౌండర్లో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా కవర్ అవుతాయి, క్వశ్చన్స్ ఎక్కడెక్కడ అడిగే ఆస్కారం ఉంది అన్నది కూడా చెప్తాను. ఎందుకంటే కొంచెం డీటెయిల్గా క్వశ్చన్ అడగాలి అనుకుంటే మీకు డెప్త్లో దీని మీద అండర్స్టాండింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఈ కేసు నేమ్ ఇంపార్టెంట్ ఫస్ట్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 స్టూడెంట్స్కి కేసు నేమ్ చాలా ఇంపార్టెంట్, సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి కూడా కేసు నేమ్ ఇంపార్టెంట్. మెయిన్స్లో కోర్ట్ చేయడానికి మీకు కంపల్సరీగా కేసు నేమ్ తెలియాలి, సో కేసు నేమ్ ఇంపార్టెంట్. అయితే ఈ కేసులో క్వశ్చన్స్ ఏమేమి రేజ్ చేశారు, ఫస్ట్ ఏం రేజ్ చేశారు అంటే అపాయింట్మెంట్ గురించి ఏం రేజ్ చేశారు, మనందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండే ఎలక్షన్ కమిషనర్స్ని కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. కానీ ఏ బేసిస్ మీద అపాయింట్ చేస్తారంటే ఎవరైనా రికమెండ్ చేస్తారా, ఏదైనా సెలెక్షన్ ప్రొసీజర్ ఉందా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, వీటి మీద రాజ్యాంగంలో ఏమీ చెప్పబడి లేదు. పార్లమెంట్ లా చేయాలి దాని మీద, పార్లమెంట్ ఇప్పటివరకు లా చేయలేదు కాబట్టి అట్లాంటి ప్రొసీజర్ ఏం లేదు. ఆ ప్రొసీజర్ లేకపోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ లాగా సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అన్న క్రిటిసిజం ఎప్పటి నుండో ఉంది. చాలా కమిషన్స్, దినేష్ గోస్వామి కమిషన్, నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మనం వెంకటచలయ్య కమిషన్ అంటాం, ఇవన్నీ కమిషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ చేసే ముందు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి వాళ్ళని సెలెక్ట్ చేయడానికి అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. సో ఆ ప్రొసీజర్ ఉండాలి అన్నది వాదన, కేసు వేసిన వాళ్ళ వాదన. దాని మీద సుప్రీంకోర్టు ఏమనింది మనకు తెలుస్తుంది. అలాగే రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్, ఇప్పుడు మనకు తెలుసు ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని సుప్రీంకోర్టు జడ్జెస్ని తీసేసిన పద్ధతిలోనే తీసేయాలని చెప్పి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో రాసుంది, సో దీని మీద మనకేం డిబేట్ లేదు. ఎలక్షన్ కమిషనర్స్ని మాత్రం ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్ మీద తీసేయొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్లో రాసుంది. ఇది తప్పు, ఎలక్షన్ కమిషనర్స్కి కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉండాలి, రిమూవల్ ప్రొసీజర్ అని చెప్పి చాలాసార్లు చాలా కమిటీస్ రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఒక క్రిటిసిజం ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ కాదు అని చెప్పడానికి. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫండింగ్ టు ఈసీ. మీకు చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ శాలరీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కాదు, ఇట్ ఈస్ మెయిన్ ఎక్స్పెండిచర్. ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు ఇండిపెండెన్స్ ఎన్ష్యూర్ అయి ఉంటుంది, ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కాదు. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చే శాలరీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏవి ఛార్జ్డ్ కాదు. అలాగే ఎలక్షన్ కమిషన్ పనిచేయడానికి దానికి కావాల్సిన ఫండ్స్ ఎట్లా ఇవ్వాలి అన్న దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఈ కేసులో అడగడం జరిగింది. తర్వాత ఫోర్త్ వచ్చేసి పర్మనెంట్ సెక్రటేరియట్. ఇప్పుడు మనకు లోక్సభ రాజ్యసభకి ఎట్లా సెక్రటేరియట్ ఉంటుందో ఎలక్షన్ కమిషన్ పనిచేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక సెట్ ఆఫ్ స్టాఫ్ ఉండాలి, ఒక సెక్రటేరియట్ ఫంక్షన్ చేయాలి అని చెప్పి మళ్ళీ దినేష్ గోస్వామి కమిటీ చాలా కమిటీస్ రికమెండ్ చేయడం జరిగింది. సో ఆ పర్మనెంట్ సెక్రటేరియట్ మీద కూడా ఆదేశాలు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని రేజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్లో ఉట్టి ఈ ఒక్క అంశాన్ని మాత్రమే అడ్రస్ చేసింది. ఈ అంశంలో మాత్రం ఏమనిందంటే కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే కంటిన్యూ అవ్వాలి, ఎందుకంటే సిఈసీ ఈసీ వాళ్ళ పోస్ట్ సేమ్ కాదు, అంటే వాళ్ళు సరిసమానులు కాదు కాబట్టి ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది, అది అట్లాగే కంటిన్యూ అవ్వాలని చెప్పడం జరిగింది. తర్వాత ఫండింగ్ టు ఈసీఐ నాట్ ఛార్జ్, ఇంకా పర్మనెంట్ సెక్రటేరియట్, ఇవి రెండింటికి సంబంధించి దీంట్లోకి మేము ఎంటర్ అవ్వము, ఇది పార్లమెంట్ డిసైడ్ చేయాల్సింది, సో మాకు మేము దీని గురించి మాట్లాడము అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. అయితే జడ్జ్మెంట్ ఏమిచ్చారు అపాయింట్మెంట్స్కి సంబంధించి, మనందరికీ తెలుసు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటప్పుడు ఒక సెలక్షన్ కమిటీ ఉండాలి, ఆ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ యాజ్ చైర్పర్సన్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ, ఇంకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ ముగ్గురు సభ్యులు కమిషన్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ని ఆధారంగా ఖచ్చితంగా అపాయింట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఆధారం ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్కి బేసిస్ ఆర్టికల్ 142, అంటే జ్యుడిషియల్ యాక్టివిజంకి బేసిస్ ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 ఏమంటుందంటే సుప్రీంకోర్టు ముందుకి ఏ అంశం వచ్చినా, ఏ మ్యాటర్ వచ్చినా
కంప్లీట్ జస్టిస్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుది అంటుంది. అంటే ఏ రకమైన సమస్యను తీసుకొచ్చినా, కేసు వేసినా, దాంట్లో పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద రాజ్యాంగం పెట్టింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆ బాధ్యతకి అనుగుణంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 142ని బేస్ చేసుకుని టు డూ కంప్లీట్ జస్టిస్. ఈ కంప్లీట్ జస్టిస్ అన్న పదం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. కంప్లీట్ జస్టిస్ కింద యాక్సెస్ టు జస్టిస్ ఇవన్నీ వస్తాయి. సో అందుకనే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్కి ఆధారం అవుతుంది. ఆర్టికల్ 142 కింద కంప్లీట్ జస్టిస్ చేయాలి కాబట్టి సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టికల్ 324 గురించి డిస్కస్ చేయాలి. 324 ఫస్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అని చెప్తుంది. అకార్డింగ్ టు 324 సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ 1 ప్రిపేరింగ్ ఓటర్స్ లిస్ట్ అంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్, తర్వాత కండక్టింగ్ ఎలక్షన్స్. ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అట్లాగే మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఇవన్నీ కండక్ట్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్కి రెండు బాధ్యతలు ఉన్నాయి, ఒకటేమో ఓటర్స్ లిస్ట్, ఇంకొకటేమో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. దాని తర్వాత కాంపోజిషన్కి వస్తే ఇది కొంచెం క్రూషియల్, ఎందుకంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంపోజిషన్ ఏమంటుంది అంటే కాన్స్టిట్యూషన్ కంపల్సరీగా ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, ప్లస్ ఎలక్షన్ కమిషనర్స్ ఉండొచ్చు కానీ ఉండాలా లేదా ఎంతమంది ఉండాలి అన్నది డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. డిసైడెడ్ బై ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలి, అసలు ఉండాలా లేదా ఎంతమంది ఉండాలి. మీరు మీకు తెలుసుంటే 1989 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సింగిల్ మెంబర్ బాడీ, 1989లో కొన్ని రోజుల కోసం మల్టీ మెంబర్ బాడీని చేసి మళ్ళీ 1991 నుండి అది మల్టీ మెంబర్ బాడీ లాగా కంటిన్యూ అయింది. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కంపల్సరీ, ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలా లేదా ఎంతమంది ఉండాలి అన్నది డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. అలాగే ఎప్పుడైనా మనకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు, జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అవసరం అనుకుంటే రీజనల్ కమిషనర్స్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు. సో రీజనల్ కమిషన్ అనే ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్, రీజనల్ కమిషనర్. మరి రీజనల్ కమిషనర్ ఎప్పుడు అపాయింట్ చేస్తారు అంటే లోక్సభ ఎలక్షన్స్ ముందు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ ముందు లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ ముందు. మూడో పాయింట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ రీజనల్ కమిషనర్స్ ఏం చేస్తారు, వీళ్ళ పని బేసిక్గా ఎలక్షన్ కమిషన్కి అసిస్ట్ చేయడం, అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పనులని చూసుకోవడానికి రీజనల్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు. అయితే అపాయింటెడ్ బై మనందరికీ తెలుసు ప్రెసిడెంట్, కానీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎట్లా సెలెక్ట్ చేస్తారు అన్న దాని మీద కాన్స్టిట్యూషన్ మనకి ఏది చెప్పదు. అలాగే ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ అన్నది ఎలక్షన్ కమిషన్కి ఉండదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏమంటారంటే ప్రెసిడెంట్ బై రూల్ చెప్తారు కానీ సబ్జెక్ట్ టు పార్లమెంట్ మేడ్ లా, అంటే పార్లమెంట్ ఒక చట్టాన్ని చేస్తే దాని ఆధారంగా ప్రెసిడెంట్ చేస్తారు అని అంటారు, పార్లమెంట్ మేడ్ లా. అలాగే అపాయింట్మెంట్ కూడా ప్రెసిడెంట్ చేస్తారు కానీ ఎలా సెలెక్ట్ చేయాలి, ఏం చేయాలి, ఆ సెలెక్షన్ ప్రాసెస్ అవన్నీ మాత్రం పార్లమెంట్ బైలా డిసైడ్ చేస్తుంది. ప్రెసిడెంట్ విల్ అపాయింట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ది ఎలక్షన్ కమిషనర్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ద లా మేడ్ బై ద పార్లమెంట్, పార్లమెంట్ మేడ్ లా. ఇక్కడనే ప్రాబ్లం, పార్లమెంట్ ఇప్పటివరకు ఈ లా చేయలేదు కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ లేదు. అయితే కేసులో ఒక పాయింట్ గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేసిందంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం. సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి, లెజిస్లేచర్ పని లెజిస్లేచర్ చేయాలి, జుడిషియరీ పని జుడిషియరీ చేయాలి. ఇప్పుడు లా మేకింగ్ అన్నది పార్లమెంట్ బాధ్యత. కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, పార్లమెంట్ నువ్వు ఒక చట్టాన్ని చేయి ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి అంటుంది. సుప్రీంకోర్టు మరి అట్లాంటి పరిస్థితులలో ఇంటర్ఫియర్ అవ్వచ్చా లేదా, గవర్నమెంట్ ఏమంటుంది అంటే ఇంటర్ఫియర్ అవ్వద్దు, సపరేషన్ ఆఫ్ పవర్స్ని మీరు వయోలేట్ చేస్తున్నారు అంటుంది. ఆ ఆర్గ్యుమెంట్కి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు లా చేస్తే నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేకుండా, మీరు లా చేయకపోవడం వల్ల ఒక కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్,
ఏర్పడడం జరిగింది. ఈ వాక్యూమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము లా చేస్తున్నాము, అంటే మేము ఈ జడ్జ్మెంట్ ఇస్తున్నాము. ఒక్కసారి మీరు లా చేస్తే మా జడ్జ్మెంట్ వర్తించదు. సో మీరు లా చేయలేదు కాబట్టి మేము ఎలా సెలెక్ట్ చేయాలి అన్న దాని మీద జడ్జ్మెంట్ ఇస్తున్నాం. మీరు ఒకవేళ లా చేస్తే మా జడ్జ్మెంట్ వర్తించదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో సపరేషన్ ఆఫ్ పవర్స్కి మీరు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే, అంటే ఓవర్లాప్ అవుతున్నాయా, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎప్పుడు వాయిలేట్ అవుతాయి, లేదా సపరేషన్ ఆఫ్ పవర్స్ వాయిలేట్ కాని సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ మీద ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే ఇది మీరు ఎగ్జాంపుల్ లాగా ఇవ్వడానికి వీలైతుంది మెయిన్స్కి. దాని తర్వాత రిమూవల్కి వచ్చేసరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తీస్తారో అలా అంటే ఆ ప్రొసీజర్ ఆ గ్రౌండ్స్ మీద తీయొచ్చు. ఎలక్షన్ కమిషనర్స్ రీజనల్ కమిషనర్స్ని మాత్రం ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్ మీద తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది కూడా ఆర్టికల్ 324లో వస్తుంది. దీని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా ఎలక్షన్ కమిషన్కి చాలా స్టాఫ్ అవసరం ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే, ఎవరిని పోయి అడగాలి, అడిగితే వాళ్ళు ఇస్తారా అన్నదానికి ఈ పాయింట్ సమాధానం చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు స్టాఫ్ అవసరం ఉన్నా వారు ప్రెసిడెంట్ని కానీ గవర్నర్ని కానీ అడుగుతారు. అంటే వారు ఎవరిని అడగాలి అన్నదానికి ఆన్సర్ ప్రెసిడెంట్ ఆర్ కన్సర్న్ గవర్నర్. అయితే దీస్ పీపుల్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్, అంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అడిగినప్పుడు ఆ స్టాఫ్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉంటుంది. దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు ప్రొవైడ్, మేము ఇవ్వము మాకు కుదరదు అంటే కాదు, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ప్రకారం మీరు ఇవ్వాల్సిందే. ఎలక్షన్ కమిషన్ మాకు ఇంత స్టాఫ్ కావాలి అంటే ప్రెసిడెంట్ గవర్నర్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకనే కదా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్లో ఎలక్షన్ కమిషన్ని వీలైనంత వరకు ఇండిపెండెంట్ చేయడానికి ట్రై చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ ఉండకపోతే డెమోక్రసీ అన్న పదానికి అర్థం ఉండదు. ఆ ఇండిపెండెన్స్లో భాగం ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి కావాల్సిన వనరులను సమకూర్చడం. అది మానవ వనరులు కావచ్చు లేదా ఆర్థిక వనరులు కావచ్చు. మానవ వనరులని సమకూర్చాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రెసిడెంట్కి గవర్నర్కు ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్, ఈ బిల్ అనే ఎందుకు రాశానంటే ఇంకా దీన్ని ప్రెసిడెంట్ సైన్ చేయలేదు. సో డిసెంబర్లో ఫస్ట్ లోక్సభ పాస్ చేసింది, తర్వాత రాజ్యసభ పాస్ చేసింది. నా ప్రకారం కాన్స్టిట్యూషన్కి సంబంధించి అత్యంత కీలకమైన బిల్ ఇదన్నమాట. అయితే ఈ బిల్లు పేరు ద సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023. ఈ బిల్లు ది ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ యాక్ట్ 1991ని రిపీల్ చేస్తుంది. అంటే దాని ప్లేస్లో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లో 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను ముందేముండే ఇప్పుడేముండే చెప్తాను. అయితే ఈ బిల్లు ప్రకారము కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ని, కానీ వారు ఎవరి రికమెండేషన్ మీద బేస్ చేసుకొని అపాయింట్ చేస్తారు అంటే సెలక్షన్ కమిటీ. ఈ సెలక్షన్ కమిటీలో ముగ్గురు ఉంటారు, ఒకటేమో ప్రైమ్ మినిస్టర్, ఇంకొకరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ, మూడో వ్యక్తి వచ్చేసి ఎనీ యూనియన్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఎవరన్నా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకున్న యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా దీంట్లో మెంబర్. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా పెద్ద తేడా. జడ్జ్మెంట్లో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు అనింది, కానీ పార్లమెంట్ తీసుకొచ్చిన బిల్లులో మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులుగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ప్లేస్ చేయడం జరిగింది. అది ఫస్ట్ డిఫరెన్స్. అయితే సెలక్షన్ కమిటీయే కాకుండా వీరి కింద ఒక సెర్చ్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సెర్చ్ కమిటీ పని ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి అపాయింట్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఉన్న వ్యక్తులని ఐడెంటిఫై చేయడం ఈ సెర్చ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సెర్చ్ కమిటీ హెడ్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. సిఎస్ కింద పనిచేస్తుంది సెర్చ్ కమిటీ. వారు ఎలక్షన్ కమిషన్కి అపాయింట్ చేయడానికి ఎవరెవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఫార్వర్డ్ చేస్తారు సెలక్షన్ కమిటీకి. మరి సెలక్షన్ కమిటీ అదే లిస్టులోంచి తీసుకోవాలా, బయట నుండి తీసుకోవచ్చా అంటే ఆ లిస్టులోంచే తీసుకోవాలని రూల్ లేదు, బయట నుండి కూడా సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొక క్రిటికల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే,
ఈ బిల్లు ప్రకారం ఇప్పుడు మనం త్రిసభ్య కమిటీ అంటున్నాం. ఈ 3 మెంబర్స్లో ఒక మెంబర్ వేకెంట్ అంటే ఒక సీట్ వేకెంట్ ఉన్నా కూడా చేసిన అపాయింట్మెంట్స్ చెల్లుతాయి. ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది ఎందుకంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ లేరు, ప్రైమ్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తారు మరి అపాయింట్మెంట్ కరెక్టా రాంగా అంటే అపాయింట్మెంట్ వ్యాలిడ్ అని చెప్పి బిల్లు చెప్తుంది. సో వేకెన్సీకి సంబంధం లేకుండా, సెలెక్షన్ కమిటీలో వేకెన్సీకి సంబంధం లేకుండా అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ ఏది జరిగినా అంటే ఏ రికమెండేషన్ జరిగినా దాన్ని అపాయింట్ చేయొచ్చు ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది బిల్లు. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీకి ఈ బిల్ ఏమంటుంది అంటే వాళ్ళకి సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేంజ్, వాళ్ళు సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ క్యాడర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు, ప్లస్ పర్సన్ విత్ ఇంటిగ్రిటీ అంటే వాళ్ళు వాళ్ళ హానెస్టీకి ఇంటిగ్రిటీకి పెట్టింది పేరై ఉండాలి. విత్ ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ అన్న పదం స్పెసిఫిక్గా వాడారు, ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్, హోల్డింగ్ కండక్టింగ్ ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇది ఎలిజిబిలిటీ. సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాడర్ ఆ లెవెల్ వాళ్ళనే సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు బయట వాళ్ళని తీసుకునే స్కోప్ ఉండదు. సో అదొక నెగటివ్ పాయింట్ లాగా ఐడెంటిఫై చేశారు. సాలరీస్ అండ్ అలవెన్సెస్ విల్ బీ ఈక్వల్ టు క్యాబినెట్ సెక్రటరీ. ఇది కూడా ప్రాబ్లం ఎందుకంటే ఇంతకుముందు సాలరీస్ అండ్ అలవెన్సెస్ వర్ ఈక్వల్ టు ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు ఇది తీసేసి సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఈక్వల్ టు క్యాబినెట్ సెక్రటరీ అని చెప్పారు. అయితే డెసిషన్ మేకింగ్కి వచ్చేసి ఈ లా ఏమంటుందంటే ఏ డెసిషన్ అన్నా యునానిమస్ ఉండాలంటే 3 ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక మాట మీదకి వచ్చి డెసిషన్ తీసుకోవాలి. అట్లా జరగని పక్షంలో డెసిషన్ విల్ బీ బై మెజారిటీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు ఎలక్షన్ కమిషనర్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి కమిషనర్కి ఎలక్షన్ కమిషనర్స్కి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మెజారిటీ ఏం చెప్తే అది. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ ఫ్రమ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే వీరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్లా లేదా ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించినంత వరకు ఆ బాధ్యతల మేరకు ఎలాంటి సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ నిలబడవు, వాటిని రిజిస్టర్ చేయరు, అవి నిలబడవు. అంటే వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసినంతవరకు ఎలాంటి సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ నిలబడవు. ఇది ఇమ్యూనిటీ ఫ్రమ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్. సో మీకు ఈ పర్టిక్యులర్ వీడియోలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, ఆర్టికల్ 324 కంటెంట్, దాంట్లో ఉన్న ల్యాప్సెస్ కానీ నెగటివిటీ కానీ పాజిటివిటీ కానీ, తర్వాత పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు, ఈ బిల్లుకి జడ్జ్మెంట్కి ఉన్న తేడా, ఈ బిల్లుకి ముందున్న పరిస్థితులకు ఉన్న తేడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి సివిల్ సర్వీసెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ మీ కిందున్న లింక్ని క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు రెఫరెన్స్కి పీడిఎఫ్ పనికొస్తుంది ఎందుకంటే నేను చాలా మటుకు ఫ్లో చార్ట్స్ యూజ్ చేశాను కాబట్టి ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.